ఇక డిటైల్స్ చూస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ లో రాణించి తెలంగాణతో పాటు దేశానికి సానియా మిర్జా ఎంతో పేరు తెచ్చిందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 22 ఏళ్ల క్రితం ఎల్బీ స్టేడియంలో తొలి టెన్నిస్ మ్యాచ్ ఆడిన సానియా మిర్జా చివరి మ్యాచ్ ఇక్కడే ఆడటం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీషి సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రతిపక్షాల నేతలు లేఖ రాశారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నారని లేఖలో మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని కేటీఆర్ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు పురపాలక శాఖ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణను ప్రకటించింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించనుంది. ముఖ్యంగా పురపాలక శాఖ కార్యక్రమాల్లో కీలక పాత్ర వహించే పురపాలికల్లో వివిధ హోదాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, పారిశుద్ధ కార్మికులు, వివిధ ఎన్జీఓల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. వారం రోజుల పాటు నిర్వహించే ఈ మహిళా వారోత్సవాల్లో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్ప్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు పురపాలికల్లో ఏదైనా ఒక రంగంలో, ముఖ్యంగా డ్రై కంపోస్ట్, కిచెన్ కంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి మొదలైన రంగాల్లో ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలికల సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని సూచించారు. దీంతో పాటు ఈ వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలన్నారు. వారం పాటు జరిగే ఈ సంబరాలు వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉన్నతాధికారులను, విభాగాధిపతులను, మహిళా జిల్లా కలెక్టర్లను, పోలీసు ఉన్నతాధికారులు, మహిళా జడ్జీల వంటి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి ఈ కార్యక్రమాలను నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న మొదటి జయంతిని పురస్కరించుకుని రసూలుపురలోని శివల కాంపౌండ్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సాయన్న కుమార్తెలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు రాకపోవడం గమనార్హం. దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గానికి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని మంత్రి తలసాని అన్నారు. సాయన్న సేవలు ఎప్పటికీ మరువలేనివని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి తన తండ్రి కంటోన్మెంట్ కు ఎన్నో సేవలు అందించాలని సాయన్న కూతురు నివేదిత అన్నారు. అది గుర్తుంచుకుని ఆయన మీద అభిమానాన్ని చూపిన ప్రతి ఒక్కరికి తాము రుణపడి ఉంటామన్నారు. తమ తండ్రిని ఆదర్శంగా తీసుకుని ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీతో పాటు సికింద్రాబాద్ ప్రజల, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఎంతో బాధాకరమైనటువంటి అంశం. ఒక 30 సంవత్సరాలుగా మీకు సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మరి కొత్తగా 1994లో మీ అందరి ఆదరాభిమానంతో ఎమ్మెల్యే అయిన తర్వాత విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉండడమే కాకుండా పెద్దల్ని, పేదల్ని దగ్గరికి తీసుకోవడం, అన్ని వర్గాల ప్రజలు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మైనారిటీలు, ట్రైబల్, ఎవరు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం నన్ను ఆదరించింది. ఈ ప్రజలకు ఏమైనా చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకుడు. ఈ సిల్వర్ కంపౌండ్ విషయంలో కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉంటే అంత చైతన్య భావజాలం ఉంటుందని ఈటెల రాజేంద్ర అన్నారు. కానీ దురదృష్టవశాత్తు విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్ లేకపోవడం బాధాకరమన్నారు. వెనుకబడిన తరగతుల భవిష్యత్తు అభివృద్ధిపై జరిగిన సదస్సు కార్యక్రమంలో పాల్గొని ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. 1996 బ్యాచ్ పోలీసులకు ప్రమోషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 26 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే 100 మందికి పైగా ఉన్న సీఏల అభ్యర్థులను కూడా పరిశీలించాలన్నారు జగ్గారెడ్డి. త్వరగా డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, హోంగార్డులను పర్మనెంట్ చేయాలని ఆయన లేఖలో కోరారు. రాష్ట్రంలో మొత్తంగా 16,000 మంది హోంగార్డులు పనిచేస్తున్నారని, గతంలో వారిని పర్మనెంట్ చేస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. దీనితో పాటు హోంగార్డులు ఎక్కడ విధులు నిర్వర్తిస్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని విషయాన్ని కూడా జగ్గారెడ్డి ప్రస్తావించారు. హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద ఆ రోజు సభలో హోమ్ మినిస్టర్ గారు ఉండే హోమ్ మినిస్టర్ గారు కూడా దీన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొంత లీగల్ ప్రాసెస్ లో లేట్ అవుతుంది, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అనే మాట కూడా హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వారు సమావేశంలో దీనికి సంబంధించి మేము అడిగిన ప్రశ్న కూడా వారు ఒక మాట చెప్పడం కూడా జరిగింది. అందుకే నేను దీని మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ 1996 ఎస్ఏల్ గా డ్యూటీ ఎక్కినటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న ఈ సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీలుగా ప్రమోషన్లు ఈ 100 మందికి ఇచ్చే ఒక ప్రక్రియ వేగవంతం చేసి వాళ్ళందరికీ డిఎస్పీ సిఐల నుంచి డిఎస్ఐ ప్రమోషన్ ఇవ్వాలని, ఆ డిమాండ్ వాళ్ళ కోరికను త్వరగా నెరవేర్చాలని నేను మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం కూడా జరిగింది. తప్పకుండా దీన్ని కూడా సానుకూలంగా వాళ్ళకందరికీ డిఎస్ఐ ప్రమోషన్ ఇచ్చే విధంగా ఫైల్ మూవ్మెంట్ చేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఈ డిమాండ్ పూర్తి చేస్తారేమో అని ఆశిస్తున్నాము. ఇది కూడా వాళ్ళు ఆశిస్తున్నారు, త్వరగా మాకు డిఎస్పీ ప్రమోషన్ వస్తే బాగుంటుంది అనే ఒక ఆశలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరగా ఈ 100 మందికి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చే యొక్క ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఈ లెటర్ ద్వారా మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంగ శంకరమ్మ గార్డెన్లో ఫెడరేషన్ ఆఫ్ కౌన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితాంద్రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో 40 కాలనీలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. కాలనీలో ఉన్న సమస్యలు సబితాంద్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక దీనికి మంత్రి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వంటేరు నరసింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంజనేయులు ఏకగ్రీవంగా కాలనీ వాసులు అసోసియేషన్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఒక ప్రయత్నం చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. అయితే మా కార్పొరేటర్స్ కూడా చాలాసార్లు నాతో అంటూ ఉంటారు, మీరు ఒక మాట ఒక షేర్ చేసుకున్నారు ఇక్కడ, ఒక కాలనీకి 3 కార్పొరేటర్స్ వచ్చారు, మేము ఒకరిని అడిగితే ఇది మాకు రాదు అంటారు, మాకు కష్టం అవుతుందని మీరు అన్నట్టే మా కార్పొరేటర్స్ కూడా అన్నారు. మేము ఒక కాలనీకి వెళ్తాము, ఒక 10 ఇండ్లు మాకు వస్తాయి, మిగతా 10 ఇండ్లు రానప్పుడు మీకు మీరు మాకు రాదు అని చెప్తున్న సందర్భంలో మాకన్నా ఎక్కువగా మీ మీద అది రిఫ్లెక్ట్ అవుతుందమ్మా, మీకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వ పరంగా స్పందించాల్సింది కూడా పక్క కార్పొరేటర్ ఏమనుకుంటారో అని మేము ఆలోచించాల్సిన అవసరం వస్తుంది, మేము స్పందించలేకపోతున్నామని మా కార్పొరేటర్స్ కూడా చాలాసార్లు ఆ విధంగా ఉన్నందుకు బాధపడ్డారు. కాబట్టి ఆ సమస్యను భవిష్యత్తులో తప్పకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలు పరిష్కరించడానికి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా తను గెలిపించాలంటూ ప్రొఫెసర్ నథానియేలు విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. భావి భారతాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమైనదని, అలాంటి రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఉపాధ్యాయ అధ్యాపకులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారన్నారు. మార్చి 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జరపాలని కోరుతున్నాను. రెగ్యులర్గా డిఏ ఇవ్వాలి, రెగ్యులర్గా 1 తారీఖు లోపల సాలరీస్ ఇవ్వాలి, ఇంకా వాళ్లకు పిఆర్సి అమలు చేయాలి, ఆ ఏరియర్స్ ఇవ్వాలి, ఇంకా రిక్రూట్మెంట్ కూడా జరపాలి, ఖాళీ పోస్టులు ఉన్నాయి, ఇంకా కాంట్రాక్ట్ సిస్టమ్ పోయి అది గెస్ట్ ఫ్యాకల్టీ సిస్టమ్ కూడా పోయి రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని నేను కోరుతా ఉన్నాను. ఆ దిశగా నేను పనిచేస్తానని కోరుతా ఉన్నాను. ఇంకా ఎయిడెడ్ స్కూళ్ళల్లో ఎయిడెడ్ కాలేజీలలో 3 నెలలకు ఒకసారి జీతం వస్తూ ఉంది, అది కూడా ప్రతి నెల 010 ద్వారా 1 తారీఖే అందరికీ జీతాలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. నన్ను గెలిపించండి, నేను ఈ దిశగా కృషి చేస్తాను. నేను గెలిచిన తర్వాత ఏదో పార్టీలకు పోయి వాళ్ళ పార్టీలకు వత్తాసు పలికే వ్యక్తిని కాదు,
నేను మళ్ళీ తిరిగి వచ్చి కూడా ఉస్మానియాలో పనిచేసి రిటైర్డ్ అవుతానని కోరుకుంటూ నన్ను గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తాను. రాష్ట్ర ప్రజలకు ధరణి పోర్టల్లో గుదిబండిలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారులు అండదండలతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ఓపెన్ చేయించుకుని ప్రభుత్వ పేదల భూములను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తుంగతత్తు నియోజకవర్గం తిరుమలగిరిలో మాతృవియోగం చెందిన గౌతమరావును బండి సంజయ్, మాజీ ఎంపీ బూర నరసింహ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడంలో విఫలమైందన్నారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు నిరసిస్తూ రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేయబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం గ్యాంగ్ అంతా కూడా, కబ్జాల గ్యాంగ్ అంతా కూడా ఏదైనా అర్ధరాత్రి చేసుకోవచ్చు. ఈ మధ్య పనిచేసారు, వాళ్ళ బయట పడ్డాక పనిచేసారు. అర్ధరాత్రి పూటలు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి వాళ్ళకి అనుకూలమైన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. మంచి పేరు మీద జాగా పేరు అని వీళ్ళ పేరు మార్చుకుంటారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసుకుంటారు, ప్రైవేట్ భూములు పేర్లు మార్చుకుంటారు, పేదల భూములు మార్చుతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి స్థలాలు, ఇలా పేదల స్థలాలు వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నాయా, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ స్థలాలన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా గ్యారెంటీ లేనిపడుతుంది. గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వారు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణకు మెడికల్ కాలేజీల కేటాయింపులపై ట్వీట్లు, కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. 2 ఏళ్లు గడుస్తున్న ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్ గాని మెంబర్ గాని లేరని బీఎస్పీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు రుద్రవరం సునీల్ అన్నారు. తక్షణమే చైర్మన్ నియమించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో కాదీర్ ఖాన్ లాకప్ డెత్ కేసుకు సంబంధించి తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లామన్నారు. అయితే చైర్మన్ ఇతర సభ్యులు లేకపోవడంతో వెంటనే మైనారిటీ కమిషన్ చైర్మన్ నియమించాలని తాను డిమాండ్ చేశానన్నారు. దాంతో వెంటనే మైనారిటీ కమిషన్ చైర్మన్ గా తారిక్ అన్సారీని కేసీఆర్ నియమించారన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులను కూడా నియమించాలని డిఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. కేవలం ఒక 3 నలుగురు అధికారుల కంటే ఎక్కువ లేరు. కమిషన్ ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ కమిషన్ లో ఆ చైర్మన్ నియమించగా దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత జానబ్ మహమ్మద్ కుమరుద్దీన్ నియమించిన తర్వాత ఇప్పటికీ 2 ఇయర్స్ అయితే ఉన్నది, కమిషన్ చైర్మన్ లేడు. అంటే కమిషన్ యొక్క పదవీ కాలం 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ కావస్తుంది. ఈ 2 ఇయర్స్ పీరియడ్ లో, ఈ 2 ఇయర్స్ కాలంలో ఈ మైనారిటీ కమిషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, కనీసం చైర్మన్ నియమించకుండా కేసీఆర్ గారు నిజంగా కాలయాపన చేస్తా ఉన్నాడు. ఈ రోజు కమిషన్ కు 1 సంవత్సరంకి వచ్చే బడ్జెట్, ఖర్చు అయ్యే బడ్జెట్ కేవలం 5 నుండి 7 కోట్లే. ఈ 5 నుండి 7 కోట్లకు కేసీఆర్ గారు భయపడి ఈ రోజు మైనారిటీ కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ఎస్టీలో కావచ్చు, బీసీలో కావచ్చు, కమిషన్లకు చైర్మన్ నియమించకుండా కాలయాపన చేస్తూ ఆ వర్గాల ఓట్లను, కేవలం ఆ వర్గాల ఓట్లు దండుకోవడం కోసమే మరి రంజాన్ రోజు బట్టలు, అదేవిధంగా దళిత బంధు అని చెప్పి, అదేవిధంగా సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం, అదేవిధంగా వేరే వేరే కార్యక్రమాలు తీసుకుంటూ ఈ దళితులకు నేనే, అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మత మైనారిటీలకు నేనే ఒక దేవుళ్లాగా తన యొక్క చెప్పుకోవడం నిజంగా బహుజన సమాజ్ పార్టీని తీవ్రం ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈ మైనారిటీ కమిషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, వెంటనే ఆ కమిషన్లకు చైర్మన్ నియమించాల్సిందిగా ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదవుల ఆరాధ్య దైవం కొమరవెల్లి మల్లన్న స్వరూపం సీఎం కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. యాదవుల కులవృత్తి, గొర్రెల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజ్ఞాపూర్లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మెంబర్షిప్ ఫెడరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 11,000 కోట్ల రూపాయల వ్యయంతో 75% సబ్సిడీపై గొర్రెల యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. మాయమటలు చెప్పేవారని కాకుండా చేతల ప్రభుత్వానికి మద్దతు తెలపాలని మంత్రి తలసాని అన్నారు. యాదవులు చెప్తే వేరే కులాల వాళ్ళు కూడా ఇంటారు కదా, ఇరుగు పొరుగు ఆ గ్రామంలో ఆక ఇక మన మాట ఇంటారు కదా, మన పని మీరు చేయాలి నెక్స్ట్ ఎలక్షన్. సందర్భం వచ్చింది మాట్లాడుతుంది, ఇదేమి ఎలక్షన్ కాదు, ఏ ఓట్ల కోసం అడుగుతలే, సందర్భం వచ్చింది కాబట్టి మనం ఏం నష్టం జరిగిందో చూస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం చూసారు కదా, 24 గంటల కరెంట్ అనుకున్నామా, ఇప్పుడు కొత్తగా ఎవడో వచ్చి చేస్తాడంట,
अरवे मन पैस्थित आरस्थित दाटी रेडोदी कालेश्वर यानी मिडमा डैम यानीम सागर यानी विचित्री चूस्त कालेश्वर कटिंडू తెలంగాణ సీఎం కేసీఆర్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే గడువు ఉందని, అయినా హామీలు అమలు చేయకపోవడం ప్రజల్లో దారుణంగా మోసగించడమేనంటూ విమర్శించారు. మార్చి 9న జరిగే కేబినెట్ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఓ కార్యచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ సివి రామన్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర భవన్లో వివిధ కళారంగాలకు చెందిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్, సినీ ఆర్టిస్టు సాయి కిరణ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల నుంచి వేదాలు, ఉపనిషత్తులు, కళలు, వైద్యం, విద్య, ఆరోగ్యం అనేక అంశాల్లో ప్రతిభ కనపరిచిన బ్రాహ్మణులకు ప్రత్యేక పురస్కారాలు, అవార్డులను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఇలాంటి కార్యక్రమాలు వారిలో ప్రోత్సాహం పెంచి మరింత ముందుకు సాగేందుకు ఎంతగానో దోహదపడతాయని సినీ నటులు సుమన్, సాయి కిరణ్ చెప్పారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, ప్రతిభ కనపరుస్తూ వారిలో ప్రోత్సాహం నింపుతూ వారికి అవార్డులు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో నంది అవార్డులు కార్యక్రమం జరగక ఇండస్ట్రీలోని నటులు కొంత నిరాశలో ఉన్నారన్న మాట వాస్తవమేనని, ఇదే విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించి వెంటనే సినీ నటులు నంది అవార్డు ఇచ్చి వారిలో మరింత ప్రోత్సాహాన్ని నింపాల్సిన అవసరం ఉందని ఎంతైనా అభిప్రాయపడ్డారు. సార్, సివి రామన్ అకాడమీ తరఫున ఇంత పెద్ద హిందూ సమ్మేళనం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పెద్ద పెద్ద భూమి సోదరులు అందరినీ పిలిచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి, గురువుల్ని, వైదిక పంపుల్ని చాలామందిని పిలిచి ఘనంగా సత్కరించారు. చూడడానికి కన్నుల పండుగగా ఉంది. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగాలి. అప్పుడే సుమన్ గారు చెప్పినట్టు వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలకి నా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తాను. వారికి వారికి బుక్ మేము అవార్డ్స్ వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నాహం చేసిన మేము, అలాగే సుమన్ గారు, మహానటులు సుమన్ గారు, సాయి కిరణ్ గారు, జడ్జి గారు, గోపి గారు, అలాగే కేఎల్ రావు గారు, మీ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని బుక్ చేశారు. చాలా విశేషంగా అందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందని సంతోషిస్తాం. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. అన్ని సినిమా ఫంక్షన్లు చూస్తుంటారు, ఆడియో ఫంక్షన్లు చూస్తుంటారు, వీడియో ఫంక్షన్లు చూస్తుంటారు. కానీ ఇదేంటంటే ఒక చాలా స్పెషల్ ప్రోగ్రామ్. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీను నాయక్పై దాడి జరిగింది. ఇక బాధితులు శ్రీను నాయక్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ డ్రైవర్ శివ దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.